హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్స్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో చూపించినట్టుగా ప్రిపేర్ చేసుకోండి. ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా, చాలా టేస్టీగా వస్తుంది. ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దానిలో అర లీటర్ వరకు పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ని యూజ్ చేస్తున్నాను. ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితే మనకి ఐస్ క్రీమ్ అనేది టేస్టీగా వస్తుంది. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలలోంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పాలను ఒక గిన్నెలోకి పక్కకు తీసుకుంటున్నాను. ఇలా పక్కకు తీసుకున్న పాలలోకి 3 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోయినట్లయితే మైదాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లోర్ పాలను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను మరిగించుకోవాలి. అంటే ఇప్పుడు పాలు 4 వంతులు ఉంటే అందులో 1 వంతు వరకు మరిగేంత వరకు కూడా మరిగించుకోవాలి. మనకి 3 వంతుల వరకు పాలు మాత్రమే మిగిలాలన్నమాట. అలా అయ్యేంత వరకు కూడా పాలను మనం బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి 1 వంతు వరకు పాలు అనేవి బాగా మరిగిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నాను. పంచదార యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకుంటూ పంచదారని కంప్లీట్గా కరగనివ్వాలి. పంచదార అనేది కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలను ఒకసారి కలుపుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్స్కాచ్ ఎసెన్స్ ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెనీలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది కొంచెం థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నెని పక్కకు తీసుకుని దీంట్లోకి కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మనకిది కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బ్లెండర్తో కానీ లేదంటే దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల వరకు దీన్ని బాగా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంత బాగా దీన్ని బ్లెండ్ చేస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది అంత క్రీమీగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీని పైన మూత పెట్టేసి 1 గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈలోపు మనం బటర్స్కాచ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక ప్లేట్ తీసుకుని దానిపైన కొద్దిగా నెయ్యి వేసి గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకుని ప్లేట్ని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 1/2 కప్ వరకు పంచదారను ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పంచదారను మనం కరగనివ్వాలి. పంచదార కరగడం స్టార్ట్ అయిన తర్వాత దీన్ని కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం మిక్స్ చేయకపోతే ఈ పంచదార అనేది మాడిపోయి చేదొస్తుందన్నమాట. కాబట్టి కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ పంచదారని కంప్లీట్గా కరగనివ్వాలి. ఇలా పంచదార కంప్లీట్గా కరిగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. బటర్ లేకపోయినట్లయితే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది వేడిగా ఉండగానే మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనకి ఇది గట్టిగా అయిపోతుంది, మనకి బయటికి రాదనమాట. కాబట్టి ఇలా వేడివేడిగా ఉండగానే ఇలా గ్రీస్ చేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మనకి ఇది ఈజీగా ప్లేట్ నుంచి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మనం ముందుగానే నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఇది ప్లేట్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని
పెద్ద పెద్ద పీసెస్గా బ్రేక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి చాలా ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇలా బ్రేక్ చేసుకున్న ఈ పీసెస్ని జిప్ లాక్ ఉన్న కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత జిప్ లాక్ వేసేసి వీటిని క్రష్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా మనం వీటిని కట్ చేసుకోవాలి, క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకుంటే మనకి బటర్స్కాచ్ చిప్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. 1 అవర్ తర్వాత చూసినట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది జెల్లీ టైప్ టెక్స్చర్ వస్తుంది. చూసారు కదా, మనకి మంచి జెల్లీ టైప్ టెక్స్చర్ అనేది వచ్చింది. మనకి ఈ టెక్స్చర్ వస్తే ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే పాల మీద మేగడను 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీరు హోమ్ రెడీమేడ్ ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ చిప్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బటర్ స్కాచ్ చిప్స్ యాడ్ చేసిన తర్వాత దీన్ని 7 నిమిషాల వరకు క్రీమీగా అయ్యేంతవరకు బ్లెండ్ చేసుకోవాలి. మనం ఇక్కడ బటర్ స్కాచ్ చేసేసి వేయలేదు కాబట్టి ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు ఈ చిప్స్ వేసినట్లయితే బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది ఐస్ క్రీమ్ అంతా కూడా వస్తుంది. ఇలా క్రీమీగా అయ్యేంతవరకు కూడా ఇలా బ్లెండర్తో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేసింది. ఇలా క్రీమీగా వచ్చేంత వరకు కూడా మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మధ్య మధ్యలో కొద్దిగా బటర్ స్కాచ్ చిప్స్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో బటర్ స్కాచ్ చిప్స్ని యాడ్ చేసినట్లయితే మనకి ఐస్ క్రీమ్ అంతా కూడా ఈ బటర్ స్కాచ్ చిప్స్ అనేవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా మిగిలిన ఐస్ క్రీమ్ అంతా కూడా కంటైనర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైన మరి కాస్త బటర్ స్కాచ్ చిప్స్ని ఇలా వేసుకుంటున్నాను. ఇలా బటర్ స్కాచ్ చిప్స్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన ఒక క్లీన్ ర్యాప్తో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఏదైనా ప్లాస్టిక్ కవర్తో కూడా మనం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ పైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఓవర్ నైట్ తర్వాత తీసి చూసినట్లయితే మనకి సూపర్ స్మూతీ అండ్ క్రీమీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని స్కూప్ అవుట్ చేసేసుకుని చాలా చల్లగా బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకుంటే చాలా చాలా టేస్టీగా క్రీమీగా ఇంట్లోనే మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా స్కూప్ అవుట్ చేస్తుంటేనే మనకి ఇది ఎంత క్రీమీగా ఉందనేది తెలుస్తుంది. చాలా యమ్మీగా చాలా డెలీషియస్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని దీనిపైన మరి కాస్త బటర్ స్కాచ్ చిప్స్ని ఇలా డెకరేట్ చేసుకుంటూ తిన్నట్లయితే ఈ హోమ్ మేడ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చాలా చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా తీస్తుంటే ఎంత క్రీమీగా ఉందో మీకే తెలుస్తుంది. ఈ సమ్మర్కి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. మీరు కూడా ఈ సమ్మర్లో ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని మీ ఇంట్లో తయారు చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.